ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ రాష్ట్రంలో రక్షిత సాగు పద్ధతిలో అంటే పాలీహౌస్లు కానివ్వండి షేడ్ నెట్ల కింద కానీ వివిధ రకాలైన పంటలను సాగు చేసుకోవడానికి అనేక మంది రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఈ పాలీహౌస్ సాగు గురించి చేపట్టబోయే ముందు ఈ పాలీహౌస్ సాగు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా ఈ పాలీహౌస్ సాగు వలన లాభాలు ఏంటి అనేవి కానీ చూసినట్లయితే ఈ పాలీహౌస్ నిర్మాణాలు అనేవి పాలిథిన్ షీట్తో రెండు వందల గేజ్ ఉండే పాలిథిన్ షీట్తో నిర్మించడం లేదంటే షేడ్ నెట్లతో నిర్మించడం జరుగుతుంది ఇటువంటి నిర్మాణాల లోపల మనకి బయట ఉండేటువంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు అంటే అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ నుంచి మనం మన పంటలను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే అధిక వర్షంగానివ్వండి అధిక చలి కానివ్వండి అధిక వేడి వీటన్నిటి నుంచి కూడా ఈ పాలీహౌసుల లోపల మన పంటలను రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది దీనివలన ఏమవుతుందంటే పాలీహౌసుల లోపల మొక్కలకి కావాల్సినటువంటి సూక్ష్మ వాతావరణ పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండటం వలన మొక్కలు బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బయట ఉండేటువంటి చీడపీడల నుంచి కూడా ఈ పాలీహౌస్లు అనేవి పంటను రక్షిస్తూ ఉంటాయి దీంతో పాటుగా ఈ పాలిహౌస్ లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వలన కిరణజన్య సమయోగ్య అనేది బాగా జరిగి మంచి ఎదుగుదల మొక్కల్లో మంచి ఎదుగుదల ఉండటం వలన మంచి అధిక దిగుబడులు అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది పాటుగా ఏంటంటే పంట కాలం కూడా ఎక్కువ రోజులు మనం ఎక్కువ రోజుల పాటు పంటని మనం హార్వెస్టింగ్ చేసుకునేదానికి కూడా అవకాశం కలిగిస్తుంది అంటే ఈ పం మనం ఈ పాలిహౌసుల లోపల కానివ్వండి షేడ్ నెట్ లోపల కానివ్వండి అనుకూలమైన పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది అయితే దీంతో పాటుగా కొన్ని ఈ పాలిహౌస్ నిర్మాణాల్లో మనకున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వలన కొన్ని డిజడ్వాంటేజ్ అంటే నష్టాలు అంటే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంత నష్టపోయేదానికి కూడా అవకాశం ఉంది అంటే మన రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో కోస్తా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో కానివ్వండి గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కానివ్వండి ఈ పాలిహౌసులు లోపల హ్యూమిడిటీ లోప గాలిలో తేమ అనేది పెరిగిపోవటం అదేవిధంగా వేసవిలో బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోవటం వలన మనం అంటే లోపల ఉండేటువంటి వాతావరణాన్ని షేడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవటం వలన ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఈ కోస్తా ప్రాంతాల్లో పాలీహౌసుల్లో ప్రత్యేకించి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలను మనం సాగు చేసుకోవటానికి ఎండాకాలంలో ప్రత్యేకించి అవకాశం ఉండదు అయితే కొన్ని కొన్ని ప్రాంతాలంటే మనకి చిత్తూరు జిల్లా ఉండేటువంటి మదనపల్లి పీలేరు అదేవిధంగా అనంతపూర్లో ఉండే హిందూపూర్ కానీ అంటే మైల్డ్ క్లైమేటు వాతావరణం చలి అంటే తక్కువగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో అయితే మాత్రం మన ఈ పాలీహౌసులు మనం సమర్థవంతంగా సాగు చేపట్టేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ పాలీహౌస్ మేనేజ్మెంట్ విషయంలో కూడా జాగ్రత్త వహించినట్లయితే మనం అనుకున్న ఆశించిన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉండదు వాటిల్లో ఏంటంటే పాలీహౌస్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం అంటే షీట్ చినిగిపోయినప్పుడు ఆ రంధ్రాలను అలా వదిలేయటం అదేవిధంగా ఈ డోర్స్ అనేవి మనకి లోపలికి బయటికి వర్కర్స్ కానీ వీళ్ళు లోపలికి బయటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఆ డోర్స్ ఓపెన్ చేసి పెట్టడం వలన ఈ కీటకాలనే లోపలికి ప్రవేశించడం జరుగుతుంది దానివల్ల పంట డ్యామేజ్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళినాయి అంటే బాగా విపరీతంగా అభివృద్ధి చెందిపోయి చెంది ఈ పంటను ఇంకా ఎక్కువ నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఫాగర్స్ మనం ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి పాలీహౌసుల లోపల ఫాగర్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ ఫాగర్స్ వదిలేసే వదిలేటప్పుడు అవసరమైన దానికన్నా ఎక్కువ వదిలినట్లయితే ఆకుల మీద తేక తేమ అనేది ఎక్కువసేపు నిలవ ఉండటం వల్ల ఆకుల మీద కొన్ని రకాలైన ఫోలియర్ డిసీజెస్ మచ్చ తెగుళ్ళు అనేవి రావటం జరుగుతుంది దానివల్ల మనం పంటను నష్టపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ పాలీహౌస్ నిర్మా పాలీహౌస్ సాగు చేపట్టాలనుకున్నప్పుడు సరైన ప్రాంతాల్లో సాగు చేపట్టాలి అదేవిధంగా సరైన నిర్మాణాలను ఎన్నుకోవాలి సరైన నిర్మాణాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే మనకు రాష్ట్రంలో ఎక్కువగా మన రాష్ట్రంలో ఎక్కువగా అనుకూలమైన నిర్మాణాలంటే న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ అంటే మనం చెప్పుకున్నట్టుగా రెండు వందల కేజీ పాలిథిన్ షీట్ని మనం పైన ఏర్పాటు చేసుకుంటాం నాలుగు వైపులా కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాం ఆ ఓపెనింగ్ లోపలికి అంటే గాలి వెలుతురు లోపలికి గాలి బాగా ప్రసరించేదానికి చల్లటిగా లోపలికి ప్రవేశించి వేడి గాలి పైనుంచి బయటికి వెళ్ళడానికి పైన టాప్ వెంట్ అనేది కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ సైడ్ వెంట్స్ అనేవి కానీ మనం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్నట్లయితే అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సైడ్ వెంట్ యొక్క హైట్ని మనం ఎక్కువగా పెట్టుకోవాలి అదేవిధంగా టాప్ వెంట్ అనేది ఓపెనింగ్ క్లో ఓపెన్గా పెట్టుకోవటం వలన అంటే లోపైన పైన ఇన్సెక్ట్ మెస్ట్ లేకుండా ఉండటం వలన ఈ గాలి ప్రసరణ అనేది బాగా జలి జరిగి ఈ ఉష్ణోగ్రతలను మనం సరిగ్గా నియంత్రించుకోగలుగుతాం ఈ విధంగా పాలీహౌస్ యాజమాన్యం జాగ్రత్తగా చేపట్టుకోవాలి అదేవిధంగా ఈ పాలీహౌస్లో పంటల ఎంపిక కూడా జాగ్రత్తగా తీసుకోవాలి పంటకి పంటల ఎంపిక అన్నట్లు అంటే ఈ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లో అయినట్లయితే మన కోస్తా జిల్లాల్లో కానివ్వండి చాలా ప్రాంతాల్లో మన రాష్ట్రంలో క్యాప్సికము కీరదోస సాగు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అది వేసవిలో ఒక ఏప్రిల్ మే నెలలో మినహాయించి మిగతా మొత్తం మనం సాగు చేసుకోవచ్చు అదేవిధంగా అదే ఈ చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో అయినట్లయితే సంవత్సరం పొడవునా కూడా మనం ఈ పంటలను సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది వేసవి కాలంలో మాత్రం మన కోస్తా ప్రాంతాల్లో పంట మార్పిడిగా కొన్ని ఆకుకూరలు కానివ్వండి అదేవిధంగా బంతి ఇటువంటి పంట మార్పిడిగా రెండు నెలల్లో మూడు నెలల్లో అయిపోయే పంటల్ని మనం మార్చి వేసుకోవటం వల్ల మన తర్వాత వచ్చే పంట కూడా మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ పూల పంటలు కానీ చూసినట్లయితే మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలమైంది జెర్బెరా ఒకటి అదేవిధంగా చామంతులు చామంతులు అంటే ఈ మధ్యకాలంలో మనకి చామంతి అనేది సాధారణంగా షార్ట్ డేప్ లాంటి అంటాం అంటే పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడు పోతక రావడం జరుగుతుంది ఇటువంటి చామంతిని మనం వెలుతురు నియంత్రించుకొని అకాల పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే సాధారణంగా చామంతులు అనేవి న్యాచురల్గా ఉండే కండిషన్స్లో శీతాకాలంలో ఎక్కువగా పూత రావడం జరుగుతుంది అంటే ఆ టైంలో షార్ట్ డేప్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనం దీనికోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్గా అంటే సాయంత్రం పూట నాలుగు గంటలు ఆ సమయం నుంచి మా లోపల వైపు నల్లటి ఈ షీట్తో పాలిథిన్ షీట్తో కప్పేసి పంటను ఉండటం వలన చీకటిని క్రియేట్ చేస్తాం దానివల్ల డే లెంగ్త్ని తగ్గించుకొని పూత ముందుగా వచ్చే విధంగా చేసుకోవచ్చు అట్లా మనం ఈ పూత అనేది జూలై ఆగస్టు నెలల నుంచి కూడా చామంతి పంటను తీసుకునేదానికి పాలీహౌసుల్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ పాలీహౌసుల్లో సాగు చేసుకోవడానికి చామంతి అనేది దాదాపుగా మన అన్ని ప్రాంతాల్లో చేసుకోవచ్చు అయితే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో అయితే సంవత్సరం పొడవునా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక అంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో అనుకూలమైన పంటలు ఈ కార్నేషన్స్ ఒకటి అలాగే గులాబీ ఒకటి దీంతో పాటుగా వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ఈ కార్నేషన్స్ కానీ గులాబీ మనం సాగు చేసుకోవడానికి అంత అనుకూలంగా ఉండదు అటువంటి ప్రాంతాల్లో మనకి ఆల్టర్నేటివ్గా ఈ ఆర్కిడ్స్ అనే పూల పంటను మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి పంటలను మనం మన ప్రాంతానికి అనుకూలమైన పంటలని ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే పాలీహౌస్ సాగు అనేది మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేపట్టేదానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా పాలీహౌస్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది సాధారణంగా పాలీహౌసుల్లో మనం క్లోజ్డ్ కండిషన్స్లో పంటను పెంచుకుంటాం కాబట్టి లోపలికి ఎటువంటి చీడపీడలు లోపలికి ప్రవేశించేదానికి అవకాశం ఉండదు కానీ హౌస్లో ఎప్పుడన్నా ఈ పాలిథిన్ షీట్ చినిగిపోయినప్పుడు మనం చూడకుండా వదిలేయటం కానీ దాన్ని దాన్ని బాగు చేసుకోనట్లయితే లోపలికి పురుగులు ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లోపల ఉష్ణోగ్రతలు తగ్గించుకోవటానికి మనం సైడ్ వెంట్స్ అంటే సైడ్ వెంట్స్ అంటే సైడ్ సైడ్ ఉండే ఓపెనింగ్స్కి మనం పైన కర్టెన్స్ పాలిథిన్ షీట్ని కప్పు ఉంచుతాం దాన్ని సకాలంలో పైకి లేపుకోవటం చలిక రాత్రిపూట మూసి ఉంచుకోవటం ఇటువంటివన్నీ సకాలంలో చేపట్టడం ఇటువంటి యాజమాన్య పద్ధతులు కానీ చేపట్టుకున్నట్లయితే మనకి మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డబుల్ డోర్ ఎంట్రీ ఏర్పాటు చేసుకోవటం అంటే మనం లోపల వర్కర్స్ కానీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ పురుగులు ప్రవేశించకుండా రెండు రకాల డో డోర్స్ సార్లు రెండు డోర్లు పెట్టుకొని మధ్యలో ఒక యాంటీ రూమ్ని ఏర్పాటు చేసుకుంటాం అంటే లోపలికి ఎప్పుడు కూడా ఈ డోర్స్ని క్లోజ్ చేసి ఉంచటం వలన ఈ పురుగులు లోపలికి ప్రవేశించకుండా అది కట్టుకోవచ్చు అదేవిధంగా పాలీహౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ డోర్ పక్కనే కొన్ని జిగురు పూసినట్ల పసుపు రంగు నీలం రంగు జిగురు పూసినట్లు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే పొరపాటున ఏదైనా పురుగు లోపలికి ప్రవేశించినా కూడా అక్కడ వాటికి అంటుకొని కొంత ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఈ సైడ్ కర్టెన్స్ కానివ్వండి ఇన్సెక్ట్ మెష్ అంటే సాధారణంగా మనం సైడ్ ఉండే ఓపెనింగ్కి ఫార్టీ మెష్ ఉండే ఇన్సెక్ట్ నెట్ నెట్ని ఏర్పాటు చేసుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద పురుగులు అంటే ఆకు గొంగళి గొంగళ పురుగులు కానివ్వండి తొలిచే పురుగులు ఇటువంటివి లోపలికి ప్రవేశించలేవు దానివల్ల లోపల పంటకి ఎటువంటి ఆ పురుగుల వలన ఎటువంటి నష్టం ఉండదు కానీ మనం ఈ ఓపెనింగ్స్ అనేవి సరిగ్గా ఎటువంటి రంధ్రాలు లేకుండా చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యాజమాన్యం అనేది జాగ్రత్తగా చేపట్టుకోవాలి కానీ ఈ లోపలికి అంటే దీ ఇంత జాగ్రత్త పడినా కూడా లోపలికి చిన్న చిన్న రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు కానివ్వండి తెల్లదోమ ఎర్రనల్లి ఇటువంటి లోపలికి ప్రవేశించేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం సకాలంలో మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టి నిర్మూలించుకోవాలి అదేవిధంగా ఈ పాలీహౌస్ లోపల షేడ్ మేనేజ్మెంట్ అంటే ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవడానికి లోపలికి ఎక్కువ ఎండ ప్రవేశించకుండా లోపల వేడి పెరగకుండా ఉండేదానికి మనం ఈ లోపల ఉండే షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటాం లోపల పాలిహౌస్ లోపల ఆ షేడ్ నెట్ అనేది ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో ఉదయం పూట వేసవి కాలంలో అయినట్లయితే తొమ్మిది గంటలకి మూసేసుకోవాలి తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి తెరుచుకోవటం వలన ఈ ఎండను మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది అదే శీతాకాలంలో అయినట్లయితే పదకొండు గంటలకు క్లోజ్ చేసుకొని సాయంత్రం మూడు గంటల గట్ల మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి అంటే శీతాకాలంలో మనకి పగటి కాలం తక్కువ ఉండి వెలుతురు లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వెలుతురు అందేదానికి మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా వెలుతురుని నియంత్రించుకోవాలి దీంతో పాటుగా మనం ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి ఫాగర్స్ అనేవి పైన ఏర్పాటు చేసుకుంటాం ఈ ఫాగర్స్ అనేవి మనం ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉంటుందో ప్రతి అరగంటకి ఒకసారి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆ ఫాగర్స్ని వదులుకోవటం ద్వారా ఉష్ణోగ్రతలను మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మనం అంతేకాకుండా ఇప్పుడు మనం ముందు ముందు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అంటే ఈ పంటలన్నీ సాగు చేసుకోవటానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండవు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో మనం విజయవంతంగా ఈ పాలీహౌస్ సాగు అనేది చేపట్టాలి అనుకున్నట్లయితే మన పాలీహౌస్ నిర్మాణాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మార్పులు అంటే సాధారణంగా ఒక పాలీహౌస్ ఎత్తు అనేది ఆరు నుంచి ఆరున్నర మీటర్లు ఉంటుంది అదే ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే మనం ఏడు నుంచి ఏడు ఏడున్నర మీటర్ల ఎత్తు ఏర్పాటు చేసుకొని లోపల ఎక్కువ స్పేస్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ వేడిగాలి అనేది బాగా బయటికి పోవటం జరుగుతుంది అదేవిధంగా టాప్ వెంట్ టాప్ వెంట్ అంటాం పైన ఉండే ఓపెనింగ్ కూడా మనం ఇన్సెక్ట్ మెస్ట్ మెస్ట్ లేకుండా ఓపెన్ క్లీ ఇన్స్పెక్ట్ ఇన్సెక్ట్ మెస్ట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే వేడిగాలి బయటికి పోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు చేపట్టాలి దాంతోపాటుగా ప్లాంట్ డెన్సిటీ అనేది కూడా అంటే ఉష్ణ గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయినట్లయితే మొక్కల మధ్య దూరాన్ని పెంచుకున్నట్లయితే లోపల ఎక్కువ హ్యూమిడిటీ బిల్డప్ అవ్వకుండా అంటే హ్యూమిడిటీ ఎక్కువ అవటం వల్ల కొన్ని రకాలైన తెగుళ్ళు పురుగులు ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తగా చేపట్టుకొని ప్లాంట్ డెన్సిటీ కానీ తగ్గించుకున్నట్లయితే మనం ఉష్ణోగ్రతని బాగా నియంత్రించుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సైడ్ ఈవెంట్స్ కూడా సైడ్ ఉండేటువంటి ఓపెనింగ్స్ హైట్ కూడా మనం మూడున్నర మూడు నుంచి మూడున్నర మీటర్లు ఎత్తు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల న్యాచురల్లీ వెంటిలేటెడ్ హౌసెస్లో లోపలికి గాలి గాలి బాగా ప్రవేశించి ఉష్ణోగ్రత అనేది మనం బాగా నియంత్రించుకునేదానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా పాలీహౌస్లో లోపల ఉండే చేడపేడలను మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ ఇటువంటి పాలీహౌస్ యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే హౌస్ సాగ అనేది మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ హౌస్ నిర్మాణాలను కానీ మంచి నాణ్యమైన నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని మంచి పంటలను అనుకూలమైన పంటల్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ హౌస్ సాగ అనేది మనకి లాభదాయకంగా ఉంటుంది నమస్కారం మీ అభిప్రాయాలు తెలియచేయడానికి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా

డాట్ కామ్ స్లాష్ సి స్లాష్ సప్తగిరి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్